ఇదే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తమిళ కాలనీ, ఆసిఫ్ నగర్ గ్రామం, మండలం కొత్తపల్లి, జిల్లా కరీంనగర్. ప్రతిరోజు ఉదయం 9 గంటలయ్యిందంటే పాఠశాల గంట మ్రోగుతుంది. అందరూ ఉపాధ్యాయులతో పాటు పిల్లలందరూ ప్రార్థనకు తప్పకుండా హాజరవుతారు. ఈ పాఠశాలలోని పిల్లల కుటుంబాలన్నీ తమిళనాడు నుండి వలస వచ్చిన వారే. పిల్లల తల్లిదండ్రులు ఇక్కడి గ్రానైట్ క్వారీలలో పనిచేస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయునులందరూ డోర్ టు డోర్ సర్వే నిర్వహించారు. ఇక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రేమలత గారు ప్రైవేటు బడి వద్దు, సర్కారు బడి ముద్దు అంటూ సర్కారు బడి గొప్పతనం గురించి వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ సీడీ తీసి శ్రీయుత వెంకటేశ్వర్లు కరీంనగర్ డిఓ గారి చేత ఆవిష్కరింపచేశారు. తమిళ కారణికి చెందిన అందరి తల్లిదండ్రులకు ల్యాప్టాప్ ద్వారా ఈ సీడీని ఉపాధ్యాయునులు చూపిస్తూ ప్రైవేట్ బడి కంటే సర్కారు బడి ఏ విధంగానూ తీసిపోదని వివరించారు. దీనితో ప్రైవేట్ విద్యార్థులు కూడా సర్కారు బడిలో చేరడం జరిగింది. ఈ విధంగా చేరిన పిల్లలు మళ్ళీ తిరిగి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా టీఎల్ఎం ఆధారిత బోధన మరియు ప్రొజెక్టర్తో ప్రత్యక్ష అవగాహన ద్వారా విద్యనందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఉపాధ్యాయునిలు విద్యార్థిని విద్యార్థులందరికీ పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించి ప్రతిరోజు ప్లేట్స్ మరియు చేతులు సోప్ ద్వారా పరిశుభ్రపరచుకునేలా చేశారు. భోజన సమయంలో పిల్లలందరూ క్రమశిక్షణతో వరుస క్రమంలో కూర్చుని భోజనం చేస్తారు. ఉపాధ్యాయునిలు పాఠశాలలో యోగా తరగతులు నిర్వహిస్తారు. పిల్లలందరూ క్రమం తప్పకుండా యోగా చేస్తుంటారు. ప్రతి సంవత్సరం పాఠశాల వార్షికోత్సవం, హరితహారం మరియు సాంప్రదాయ పండుగలైన బతుకమ్మ, కృష్ణాష్టమి వంటి పండుగలను తల్లిదండ్రులు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇన్నోవేషన్లో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయునులతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకొని తమలోని భావాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతారు. పాఠశాలలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను తెలుసుకుని విన్నర్ వీల్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ వారు విద్యార్థులందరికీ ప్లేట్లు, నోట్బుక్స్, టై, బెల్టులను కూడా ఉచితంగా అందించడం జరిగింది. ఈ పాఠశాలలోని ఉపాధ్యాయునిలు వినూత్నంగా ఆలోచించి పాఠశాలలోని సమస్యలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా ఒక దాత 8,000 రూపాయలు అంగన్వాడీకి అందించడం జరిగింది. అలాగే పాఠశాలలో జరిగే వినూత్న కార్యక్రమాలను వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులతో పంచుకోవడం ద్వారా పాఠశాలలోని ఉపాధ్యాయునులను మెచ్చుకుంటూ తమ పిల్లలందరినీ సర్కారు బడికే పంపించడం జరుగుతుంది. ఏమనగా, మన పాఠశాలలో ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఒక గ్రూప్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది.
మీ పిల్లలు మీ ఇంట్లో కనుక టీవీ లేకుంటే మేము పంపించే వాట్సాప్ గ్రూప్లో మీ నెంబర్ యాడ్ చేస్తాము కాబట్టి మీ నెంబర్ మాకు ఇవ్వండి తర్వాత మీకు వాట్సాప్ నెంబర్ లేకుంటే కూడా టీవీలో పాఠాలు చూసి ఈ ఆన్లైన్లో ఏదైతే మీరు టీవీలో చూసి లెసన్స్ రాస్తారో హోంవర్క్ రాస్తారో ఇవి వార్షిక పరీక్షలు పరీక్షలో రావడానికి కూడా ఛాన్స్ ఉంది ఈ విధంగా రాస్తేనే మీ పిల్లలు మా పై తరగతి కూడా వెళ్ళగలుగుతారు బుక్స్ కానీ ఇంకా టెక్స్ట్ బుక్స్ కానీ ఇంకేమైనా యూనిఫామ్స్ రాకుంటే మన బడికి రండి అక్కడ ఇప్పిస్తాము మీ ఫోన్ నెంబర్లు వాట్సాప్ నెంబర్లు ఇస్తే మేము ఒక గ్రూప్గా తయారు చేశాము అందులో ప్రతిరోజు దూరదర్శన్ ఛానల్లో ప్రసారం అయ్యే పిల్లలకు సంబంధించిన పాఠాలు అన్నీ కూడా వాట్సాప్లో షేర్ చేస్తాము Premalata teacher went to the parents and gave awareness about the online classes by a small sound system. Andulo ee roju ka roju date vese compulsory mee pillala homework rasetattu kina namaste na peru rani ee NTR pani tamil kalilo government school lo nenu vice chairman pani chestunu నా పిల్లలకి గ్రూప్లో మంచిగా చదువు వస్తుంది నా ప్రేమలత మేడం మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి నేను నమస్తే చెప్తున్నా ఇంటిలో ఉంటే మంచిగా చదువుతున్నారు మంచిగా రాసిస్తున్నారు రాసి మళ్ళా ప్రేమలత మేడం గ్రూప్లో నేను ప్రేమలత టీచర్ హోంవర్క్ చెప్తుంది పిల్లలు పంపిస్తుంది పిల్లలు చూసుకొని రాసుకుంటారు అది రిటర్న్ మేము కూడా పంపిస్తున్నాం A girl named Hinduja enrolled in fifth class, but she was continuously absent to school. All the teacher approached her parents and tried to know the reasons for her absence. నాకు బడికి వెళ్ళడానికి భయమేస్తుంది. ఎందుకు? The girl's mother Meenakshi came to school one day and explained the whole things to Premalata teacher. So the teacher gave them assurance that if she sent her daughter to school regularly, she would take care of her. The girl Hinduja regularly coming to school and always sitting beside Premalata madam. Madam started giving counseling and telling not to get afraid. And after a few days, girl had slowly recovered and sitting with her classmates. నేను 5వ తరగతి చదువుతున్నాను. ప్రేమత టీచర్ భయం అని పోగొట్టింది. టీచర్ మంచిగా రోజు బడికి రమ్మన్నది. ఏ భయం లేదు అందరితో కలిసి ఉండు అని చెప్పింది. చిల్డ్రన్స్ కూడా నాతోటి కలిసి ఉన్నారు. అందరు నన్ను మంచిగానే చూసుకుంటారు నా పేరు మీనాక్షి మా పాప ఇందుజ 5వ తరగతి చదువుతుంది ఆమె బడికి బాగానే వెళ్తుంది కానీ భయపడుతుంది ఇప్పుడు కొంచెం మేడంలు చెప్పి అట్లా ఇట్లా ధైర్యం చెప్తే ఇప్పుడు కొంచెం నా పేరు జి ప్రేమలత నేను ఎంపీపీఎస్ తమిళ కాలనీ స్కూల్లో ఎడ్జిటీగా గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మా స్కూల్కి వచ్చే పిల్లలు మొత్తము బండ పని చేసే పిల్లల పేరెంట్స్ పిల్లలు అందుకని
వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ గురించి తెలియదు కాబట్టి నేను మైక్ తీసుకొని నా బండి మీద వాళ్ళకు ఆన్లైన్ క్లాస్ అంటే ఏమిటి ఏ విధంగా మేము క్లాసులు నడుపుతాము దానికి మీరు ఏం చేయాలి అనేది ఊరు మొత్తం ప్రచారం చేస్తూ రావడం వల్ల వాళ్ళకి ఒక అవగాహన ఏర్పడి ఒక గ్రూపును కూడా క్రియేట్ చేస్తున్నానని చెప్పి వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబరు ఉన్న నెంబర్స్ తీసుకొని తమిళ కాలనీ పేరెంట్స్ గ్రూప్ అనేది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ప్రతిరోజు ఆన్లైన్ క్లాస్కు సంబంధించిన ఏ రోజు ఆ రోజు క్లాసుల పాఠాలు అందులో పంపించడం వల్ల చాలామంది పిల్లలు దాన్ని చూసి రాయడం మరియు దాన్ని సెండ్ చేయడం కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది ఈ విధంగా నేను ప్రచారం చేయడం వల్ల పిల్లలు చాలామంది హోంవర్క్ రాయడంతో పాటు పేరెంట్స్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నమస్కారం అరే రాఘవ ఇక్కడ ఏం చేస్తున్నారా గోటిలు ఆడుకుంటున్నారా యాదగిరిగుంటకి వెళ్దాం పారా ఎందుకురా వాడు మన స్కూల్కి వస్తానన్నాడు కదా అడిగేద్దాంపా యాదగిరి యాదగిరి ఏంద్రా అశోక్ గిట్ వచ్చినావు ఏం లేదురా నువ్వు మా బడికి వస్తానన్నావు కదా వస్తావా రావో కనుక్కొద్దామని వచ్చింది మీ అమ్మని అడిగిన వారా మరి ఏం అడుగుడో ఏమోరా మమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా పంపిస్తలేదురా అసలు మీ అమ్మ పంపిస్తుందా పంపించదారా ఏమోరా ఏం అర్థమవుతలేదురా అరే సర్కార్ బడి గురించి నీకేం తెలుసు కుసం చెప్తా అరే మీ బడిలోనైతే 3000 పెడితేనే పుస్తకాలు వస్తాయిరా అదే మా బడిలోనైతే సర్కార్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారా అవునారా అరే మీ బడిలోనైతే యూనిఫామ్స్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అదే మాకైతే సర్కార్ వాళ్ళే అందిస్తారు అరే మీ స్కూల్లోనైతే చిన్న చిన్న క్లాసులు ఉంటాయి అదే మా స్కూల్లోనైతే పెద్ద పెద్ద క్లాసులు ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ ఉంటుంది అరే మీ స్కూల్లోనైతే 10వ తరగతి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే మీకు చదువులు చెప్తారు అదే మా స్కూల్లోనైతే బీఈడి పీజీ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు మాత్రమే మాకు చదువులు చెప్తారు అరే మీ స్కూల్లోనైతే పరోక్షంగా పాఠాలు చెప్తారు అదే మా స్కూల్లోనైతే ప్రత్యేకంగా ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు చెప్తారు అవునారా అరే మా స్కూల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉందిరా స్కూల్కి వెళ్ళాలంటే మీ అమ్మ పొద్దుగానే లేచి టిఫిన్ కట్టి నిన్ను పంపించాలరా అరే రోజు మా స్కూల్లో మధ్యాహ్నం సన్నటి బియ్యంతో అన్నం పెడతారా అరే వారానికి 3 సార్లు కొడుకుట్లు ఇస్తారా అరే మన తెలంగాణ ప్రభుత్వం ఇన్ని అవకాశాలు కల్పిస్తుందిరా దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలరా అవునారా సరేరా మేము వెళ్ళొస్తాం